మరి ఎక్కడి నుంచి పుట్టిందో తెలియదు కానీ భీష్మ ఏకాదశి, భీష్ముడు ఏకాదశి నాడు చచ్చిపోయాడు అనేది ఒక పుట్టించారు బాగా. కానీ భారతంలో అష్టమి నాడు చచ్చిపోయాడు, భీష్మాష్టమి అన్నారు దాన్ని. బహుశా పద్మపురాణంలో 24 ఏకాదశుల కథలు ఉన్నాయి. అందులో భీష్ముడు ఒక ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నాడని ఉన్నది. ఆ మాఘమాసంలో ఏకాదశి నాడు భీష్ముడు ఉపవాసం ఉండడం వల్ల ఆ ఏకాదశికి భీష్మ ఏకాదశి అని పేరు వచ్చింది. కానీ శరీరం మాత్రం ఏకాదశి నాడు విడిచిపెట్టినట్టుగా భారతంలో లేదు. అష్టమి అని సుస్పష్టంగా నీలకంఠుల వారు కూడా వ్యాఖ్యానంలో రాశారు. భీష్ముడు పోయింది మాత్రం అష్టమి. అష్టమి, నవమి, చతుర్దశి ఈ మూడు అత్యంత పవిత్రమైన తిథులు, అమ్మవారికి చాలా ఇష్టమైనది. అందుకే దుర్గాసప్తశతిలో అష్టమ్యాంచ చతుర్దశ్యాం నవమ్యాం చైకచేతసః అని ఉంటుంది. ఆ మహానుభావుడు అష్టమి నాడు పోయినట్టు అష్టమి నాడు శరీరానికి దగ్ధం చేస్తే, దానికి నిప్పు పెడితే అటువంటి వాడికి ఇక భూమి మీదకి రావాల్సిన అవసరం ఉండదని, పునర్జన్మ ఎత్తడని, దేవలోకంలో ఉన్నవాడికి కూడా ఏ శాపం ఇక భవిష్యత్తులో తగలదని శాస్త్రం. అందుకని ఆయన ఏరికోరి శాశ్వతంగా ఈ వసుజన్మ అయ్యాక వైకుంఠానికి వెళ్ళడానికి పనికొచ్చే తిథిని ఎన్నుకున్నాడు అని నీలకంఠేశ్వరుడు అని ఒక ఆయన ఉన్నాడు. నీలకంఠీ వ్యాఖ్యని భారతానికి రాశాడు ఆయన. భాగవతానికి శ్రీధరుడు ఎలా వ్యాఖ్య రాశాడో భారతానికి నీలకంఠుల వారు వ్యాఖ్య రాశారు. ఏమని, భీష్ముడు అష్టవసువులలో ఒకడు, ఆయన పేరు ప్రభాసుడు లేక ద్యో, రెండు పేర్లు. ఆయన శరీరం విడిచిపెట్టాక వసులోకానికి వెళ్ళాడు. మళ్ళీ వసులోకం నుంచి కొంతకాలం పోయాక పుణ్యం క్షీణించాక భూమి మీద పుట్టారు ఎవరైనా. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, పుణ్యం క్షీణించాక స్వర్గంలో ఉన్న దేవతలు కూడా తిరిగి మానవలోకానికి రాక తప్పదు. పాపాత్ములైతే నరకయాతను అనుభవించి తిరిగి నరకం నుంచి భూలోకంలో పుడతారు. అదే పుణ్యాత్ములైతే పుణ్యం క్షీణించాక స్వర్గలోకంలో వీళ్ళ భోగాలు పూర్తయ్యాక తిరిగి మళ్ళీ భూలోకంలో పుడతారు. అంటే స్వర్గం నుంచైనా భూమికి రాక తప్పదు, నరకం నుంచైనా భూమికి రాక తప్పదు. కాకపోతే ఎవడు స్వర్గం నుంచి వచ్చాడు, ఎవడు నరకం నుంచి వచ్చాడు అనేది వారి ప్రవర్తనను బట్టి తెలుస్తుంది. ఇప్పుడు దీన్ని బట్టి ఏమవుతుంది మనకి, ప్రభాసుడు అనేవాడు వసువు కాబట్టి తిరిగి ఆ వసులోకానికి వెళ్ళాడు, దేవలోకంలో ఒక లోకానికి. రేపు పొద్దున అక్కడ పుణ్యం క్షీణించాక ఆయన ఏమవ్వాలి, మళ్ళీ భూమి మీద పుట్టాలి. కానీ అతనికి శ్రీకృష్ణ పరమాత్మ ఏమని వరం ఇచ్చాడు, ఇప్పుడు ఓ పక్కన నారదాదులు ఆశీర్వదించారు, ఆయన ప్రాణం వెళ్లే ముందు అటు ఇటు వంగి నమస్కరించింది. దీనివల్ల లాభం ఏమిటనమాట, స్వర్గము నుంచి పుణ్యము క్షీణించాక భూమికి రాడు ఆయన. ఇక పుణ్యం క్షీణించడం లేక అంతకంతకీ పెరిగి ఈ ప్రళయం అయిపోయాక శాశ్వత వైకుంఠానికి గడతాడు. అదే ఆయనకి పట్టిన యోగం అండి, లేకపోతే శరీరం వల్ల ముద్దవదు. ఆ వసువులలో ఆయన ఒక్కొక్కడికే మహాయోగం పట్టింది. ఆయనకొకడికి వసువులలో ఇంకొక ఆయన ఉన్నాడు ద్రోణుడని. ఈ ద్రోణుడు అనేవాడే నందుడిగా పుట్టాడు, ఆయన భార్య ధర యశోదగా పుట్టింది. ఈ ద్రోణుడు ఒకడు వసువులలో, ఈ ప్రభాసుడు ఒకడు. వీళ్ళు ఇప్పుడు రేపు పొద్దున ప్రపంచ ప్రళయం అయిపోయాక కలియుగాంతం అయిపోయాక వైకుంఠానికి పోతారు. వాళ్ళు ఎంత అదృష్టవంతులు.